ప్రభుత్వం ఇసుక వ్యాపారస్తులను ఆదుకోవాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద ఇసుక సిమెంట్ వ్యాపారస్తులు ధర్నా నిర్వహించారు. కరోనా లాక్ డౌన్ వలన తాము తీవ్రంగా నష్టపోయామన్నారు. ఇసుకను ప్రభుత్వమే టోకెన్ పద్ధతిలో అమ్మడం ద్వారా వేలాది కుటుంబాలు రోడ్డును పడ్డాయన్నారు. తమను వినియోగదారులు ఇసుక సిమెంట్ కావాలని అడుగుతున్నారని వాటిని లారీలలో సప్లై చేస్తుంటే కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఇసుకను తమకు కూడా అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పూర్ణచంద్రరావు, మానూరు రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు షాప్ లో మినిమం ఒక 60 70 కొట్లు ఉన్నాయి. ఆ 70 కొట్లలో ఒక కొట్టు దగ్గర ఆరుగురు ఏడుగురు చేస్తారు. ఒక కొట్టులో 10 15 మంది కూడా చేసే వర్కర్లు ఉన్నారు. ఇలా కొట్టుకి మొత్తం ఏలూరు మొత్తం సరౌండింగ్ మీద ఒక 1100 మంది జనాభా వర్క్ కుటుంబాలు బతుకుతున్నాయి. ఇలాగే మన జిల్లా మొత్తం చూసుకుంటే దగ్గర దగ్గర ఒక 30,000 పైనే ఉంటారు. ఈ దీన్ని బట్టి ఈ సమస్యను మీరు తొందరగా క్లియర్ చేసి మన వీళ్ళందరికీ కూడా ఉపాధి, సరైన ఉపాధి మేము కలిగించే భాగ్యాన్ని మాకు కలగజేయమని చెప్పేసి కోరుకున్నాం. ఒక లారీ వేసుకు పోసుకుని ఒక ట్రక్ కావాల్సిన వాళ్ళకి ట్రక్కో, లేకపోతే అర ట్రక్ కావాల్సిన వాళ్ళకి అర ట్రక్కో, అలాగే గోదావరి దగ్గర నుండి కొనుక్కొచ్చుకునే పోసుకుంటారు. ఆన్లైన్లో కొనుక్కునే పోసుకుంటారు. మీరు పెట్టిన పద్ధతి బట్టి పెట్టుకుని ఒక ట్రక్ అర ట్రక్ కావాల్సిన వాళ్ళు మన గోదావరి నుండి తెచ్చుకోలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మాకు ఈ కొట్లోళ్ళందరికి కూడా ఒక లారీ ఇసుక పోసుకుని కొద్ది కొద్దిగా అమ్ముకునే అవకాశం ఇస్తే కనుక ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు కొంచెం తీర్చగలుగుతాం. అర ట్రక్ కావాల్సిన వాళ్ళు గోదావరి దగ్గరికి వెళ్ళలేరు, అలాగే ట్రక్ కావాల్సిన వాళ్ళు గోదావరికి తెచ్చుకోలేరు. 10 మూటల ఇసుక కావాలి, చిన్న ఇంట్లో మొక్క పడద్ది, రిపేరింగ్ ఆ ఇసుక కూడా తెచ్చుకోలేక జనాలు పడే సమస్యలు అవి కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ చిన్న చిన్న కొట్లు నడుకునే